సెక్రటేరియట్ లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో సీఎం భేటీ అయ్యారు. లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం అలెక్స్ ఎల్లిస్ తో చెప్పారు. చెన్నైలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ మిస్టర్ చెల్లి నెలేహిన్ కూడా సీఎం తో భేటీ అయ్యారు. తర్వాత తూర్పు నావికాదళం అధికారులు రేవంత్ ను కలిశారు. వికారాబాద్ సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో చేసే నావీ రాడార్ సెంటర్ పై చర్చించారు. ఈ సెంటర్ కు వికారాబాద్ డిఎఫ్ఓ నావల్ కమాండర్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. 1174 హెక్టార్ల అటవీ భూమిని నావిక అప్పగించింది ప్రభుత్వం. 2024-25 బడ్జెట్ రూపకల్పనపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు డిప్యూటీ సీఎం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మహిళా శిశు సంక్షేమం రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథకు 60,000 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు అందించారు. ఈ నిధులతో ఆసరా పెన్షన్లతో పాటు మహిళా సంఘాలకు రుణాలు మిషన్ భగీరథ అమలు చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు ప్రతి నెల నిధులు విడుదల చేయాలని కోరారు మంత్రి దామోదర రాజ నరసింహ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్మించే హాస్పిటల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కారు షెడ్కే పోయిందన్నారు, సర్వీసింగ్ కి కాదని చెప్పారు. కారు స్క్రాప్ గా మారిందని సెటైర్లు వేశారు. 5-6 నెలల్లో బీఆర్ఎస్ నేతలు తీహార్ జైల్లో ఉంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కస్తో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు కోమటిరెడ్డి. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించి అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల నుంచే విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. కరీంనగర్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు శ్రీధర్ బాబు. పెట్టుబడులపై బీఆర్ఎస్ చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ అని విమర్శించారు. జిల్లాలో ఐటీ టవర్లు కట్టి వదిలేశారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీ బీఆర్ఎస్ నేతల్లో మొదలైందన్నారు శ్రీధర్ బాబు.